అందరికీ నమస్కారం. ఈనాడు మనం గోమాత యొక్క మహత్యాన్ని తెలుసుకుందాము. శ్రీపాదుల వారే స్వయంగా గోమాత యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే. కృష్ణావతార సమయంలో తాము ధర్మము నశించినప్పుడు తిరిగి అవతరిస్తానని వాగ్దానము చేశానని, ఆ వాగ్దానుసారమే ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అవతరించానని శ్రీపాదుల వారు తరచుగా భక్తులతో చెప్పేవారు. శ్రీపాదుల వారు పీఠికాపురంలో ఉన్నప్పుడు దో చౌపాతీదేవు లక్ష్మి అని అంటూ భిక్షను అడిగి స్వీకరించేవారు. ఇది శ్రీపాదుల వారి యొక్క సంఖ్య 2, 4, 9, 8 తెలియజేస్తుంది. 24 అనేది గోలోకాన్ని సూచిస్తుందని, శ్రీకృష్ణ పరమాత్మని తెలియజేస్తుందని చరితామృతంలో చెప్పబడి ఉన్నది. ఆ విధంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తాము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే అని తెలియజేయడానికి దో చౌపాతీదేవు లక్ష్మి అని అంటూ భిక్షను అడిగి స్వీకరించేవారు. అలాగే ఒకసారి శ్రీపాదుల వారి పరమభక్తుడు శ్రీ తిరుమలదాసు గారు శ్రీపాదుల వారితో, ప్రభు, నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమంటే చాలా ఇష్టము అని అన్నారు. అప్పుడు శ్రీపాదుల వారు, నాయనా తిరుమలదాసు, నీవు ఈ శరీర పాతానంతరము కొంతకాలము హిరణ్యలోకంలో నివసిస్తావు. ఆ తరువాత మరాఠాదేశంలో గాడ్గే మహారాజ్ అనే పేరుతో జన్మిస్తావు. నీకు నా యొక్క బాలకృష్ణుని రూపమంటే చాలా ఇష్టము కాబట్టి నీవు గోపాల గోపాల దేవకినందన గోపాల అనే నామాన్ని జపిస్తావు అని ఆశీర్వదించారు. శ్రీపాదుల వారు చెప్పినట్లుగానే శ్రీ తిరుమలదాసు గారు తదుపరి జన్మలో మరాఠాదేశంలో గాడ్గే మహారాజ్గా జన్మించి గోపాల గోపాల దేవకినందన గోపాల అనే నామాన్ని వారు ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండేవారు. శ్రీపాదుల వారు గోమాత యొక్క మహత్యాన్ని వివరించినారు. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 18. శ్రీపాదుల వారు ఇలా అన్నారు, గోవునందు సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. అట్టి గోమాత లేని గృహము శ్మశానముతో సమానము. గోసేవ చేసేవారు నాకెంతో ప్రీతిపాత్రులు. గోక్షీరము పుష్టిప్రదము తుష్టిప్రదము. అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది అని స్వయంగా శ్రీపాదుల వారు కురుంగడ్డలో ఉన్నప్పుడు శంకరభట్టు గారితో అన్నారు. శ్రీపాదుల వారు చెప్పిన విధంగా గోవులో సకల దేవతలు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే గోసేవ చేస్తారో వారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఒకనాడు శ్రీపాదుల వారు కురుంగడ్డలో ఉన్నప్పుడు ఈ విధంగా భక్తులతో అన్నారు, అనేక శతాబ్దముల తరువాత నేను జన్మించినటువంటి పీఠికాపురంలో నా యొక్క జన్మస్థానమునందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము ఏర్పడుతుంది. పీఠికాపురంలో నా ప్రభావము పెరిగే కొద్దీ గోవుపాదమంత స్థలం కూడా క్రయ విక్రయాలకు వీలుండదు. అంటే శ్రీపాదుల వారి యొక్క మహత్తు విస్తరించే కొద్దీ, వారి యొక్క ప్రభావము పెరిగే కొద్దీ పీఠికాపురంలో గోవుపాదమంత స్థలం కొందామన్నా, గోవుపాదమంత స్థలం అమ్మాలన్నా వీలుండదు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా.